వ్యూస్, మీకు ఈరోజు మిర్చి బజ్జీ చూపిస్తున్నాను. మిర్చి చాట్ ఎలా చేయాలో చెప్తాను. ఇది శనగపిండి, కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్, ఉప్మా, పసుపు. ఇది స్వీట్ చట్నీకి కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి దాంట్లో స్వీట్ చట్నీ కోసము ఎండుమిర్చి, బెల్లము, చింతపండు, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్. ముందే మనము ఇట్లా గింజలు, మిర్చిలోంచి గింజలు తీసి సాల్ట్ రాసి పెట్టుకున్నాము. ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకొని పిండి ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం దీంట్లోనే పసుపు, కొంచెం ఉప్మా, కొంచెం బియ్యపిండి, సరిగ్గా కలుపుకున్నాక నీళ్ళతోటి దీన్ని కలుపుకుందాం. ఈలోపు స్టవ్ ఆన్ చేద్దాం. చలికాలంలో వేడివేడి మిర్చి చాలా బాగుంటుంది. నీట్గా కలుపుకోవాలి, సరిపోతుంది. ఓకే, నూనె వేడి అయ్యేది ఒకసారి చేయగలుపు. మామూలు ఒక గిన్నె తీసుకోవాలి. దీంట్లో ఈ చింతపండు రసము మనం ముందుగానే నానబెట్టుకొని చింతపండు రసం వేసుకోవాలి. దీంట్లో కొంచెం మిరియాల పొడి, కొద్ది స్టవ్ ఆన్ చేసుకో, కొంచెం ఎండుమిర్చి, కొంచెం బెల్లం. దీనికి సరిపడా కొంచెం సాల్ట్. కొంచెం నల్లుప్పు, బ్లాక్ సాల్ట్, ఎక్కువ వేయద్దు. కొంచెం ఓకే, కొంచెం ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యే వరకు కొంచెం హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతుంది, ఈలోపు మనం మిర్చి వేసుకుందాం.
నీళ్ళు పోసుకుంటాం మొత్తం పెట్టుకుంటుంది కింద. వీటిని ఒకసారి బాయిల్ చేసుకుందాం. స్టవ్ కొంచెం పెట్టండి. మళ్ళీ వేయించుకోవాలండి. ఇంకొక ఇంచెలు మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ ట్రై చేసుకుంటే తీసుకునేసరికి మిర్చి పొలి ఉంటే కొంచెం కారం మిర్చి అయినా కారం ఫ్రై అయిపోయి కారం ఉండదు అన్నట్టు మిర్చి. ఈ స్వీట్ చట్నీ అయిపోయింది. దీన్ని ఫ్రై చేసుకున్నప్పుడు మనం మిర్చి చేసుకున్నాం కదా ఫస్ట్ది, వాటిని కట్ చేసుకుందాం.
వేసి ఇది మళ్ళీ ఒకసారి ఇట్లా వేసి వేయించు. ఫుల్ కన్ను కొద్దిగా మీడియం పెట్టండి. కలరు చేంజ్ అవుతుంది, మంచిగా పిచ్చి కూడా వేయినట్టు తెలుస్తుంది. ఇలా అయిన వరకు ఇలా ఇది వేయలేకు ఇవి కూడా అయిపోయినాయి. తీసుకొని స్టవ్ ఆఫ్ చేసాము. ఇప్పుడు దీన్ని ఈ స్వీట్ చట్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం టమాటా సాస్ కూడా వేసుకుందాం. తీసుకొని కలిపేసి ఫస్ట్ ఉల్లిపాయలు ఈ స్వీట్ చట్నీ
కొంచెం కొత్తిమీర పెట్టి గార్నిష్ చేద్దాం. అంతే, ఎంతో టేస్టీ మిర్చి చాట్ రెడీ.